ఒకసారి ఆలోచన చేయండి, అందరు చేనేత కార్మికులు అంతా ఆలోచన చేసి ఈసారి కమలాపూర్ గుర్తు కొట్టేయండి. ఏదైతే పెట్టారు, ఏదైతే పెట్టారు అంటే 5% జీఎస్టీ అండి. దాంతో మీకు ఎటువంటి నష్టం లేదు. ప్రజల ఆడపడుచులకి, నా తల్లులకి, నా అక్కలకి, నా యువ కిషోరులందరికీ, కౌన్సిలర్లకి, బీజేపీ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ నా తల్లులందరూ కూడా ఒక ఆడపడుచు ఇంటికొస్తే ఎట్లా ఆశీర్వదిస్తారో ఆ విధంగా నన్ను నాకు బొట్టు పెట్టి అమ్మ మేము మీ పువ్వు గుర్తుకే ఇస్తామని చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రాజగోపాల్ రెడ్డి గారు 2018లో మీరందరూ ఆసారికే ఓటేసి అత్యధికమైనటువంటి మెజార్టీతోటి గెలిపించి అసెంబ్లీకి పంపించారు. పంపిస్తే ఆ సార్ ఏమైతే వాగ్దానాలు చేసి వెళ్ళిండో అవి ఏ పనులు చేయలే రాజగోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఆ కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా అంటే, వెనుకటికి 60 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకి అందరు కూడా తెలుసు నిజాం పరిపాలన ఎట్లాంటిదో, అట్లాంటి ప్రభుత్వంలో ఉన్నాం ఇప్పుడు మనము. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు గెలవగానే 2.5 సంవత్సరాలు కరోనాతోటి బయటికి రాలేకపోయినరు. అది అభివృద్ది చేయడానికి కూడా మొన్న మీరందరూ కూడా చూసి ఉంటారు అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి గారు మన మునుగోడు